ఇవాల మహబూబ్నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జడ్చర్ల సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ బాస్ పాల్గొంటారు. మహబూబ్నగర్ జడ్చర్ల దేవరకద్ర నియోజకవర్గాల నుంచి భారీ జనసమీకరణ చేసి సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం ప్రతినిధి శంకర్ అందిస్తారు. నేడు జడ్చల్ర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగబోతుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత సీఎం కేసీఆర్ జడ్చల్లకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో కూడా జడ్చల్రకు సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ప్రస్తుతం మనం జడ్చల్రకు సమీపంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాము. ఇక్కడే భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో ముందున్నటువంటి కేసీఆర్ వరుస ప్రచారాలతో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల శంఖారావానికి కూడా ఇక్కడి నుంచే తెరలేపనున్నాడు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యొక్క ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనున్నాడు. ఇక్కడి నుంచే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇప్పటికే మేనిఫెస్టోకు సంబంధించినటువంటి పలు అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకువెళ్తూ మరింత ప్రజలకు మరింత చేరువయ్యేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మేజర్గా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జడ్చల్రా, అదేవిధంగా భూత్పూర్ మరియు మహబూబ్నగర్ ఈ మూడు వర్గాల నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకైతే టీఆర్ఎస్ శ్రేణులు ప్లాన్ చేస్తున్నాయి. దాదాపు 100,000 మందికి మించకుండా జనాన్ని తరలించేందుకైతే పూర్తి స్థాయిలో శ్రేణులు అయితే తలమునకలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పటికైతే బీఆర్ఎస్కు సంబంధించి అభ్యర్థుల విషయంలో ముందడుగు వేసినటువంటి కేసీఆర్ ఇప్పటికే బి ఫామ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే వ్యూహంగా కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా అన్ని పార్టీల కంటే ముందు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 14 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని చెప్పి కూడా ప్లాన్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలలో 13 నియోజకవర్గాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గెలిచి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క సభ జరగనుండటంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహబూబ్నగర్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, జడ్చల్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వీరంతా కూడా పెద్ద ఎత్తున ఈ సభను సక్సెస్ చేసేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పటికైతే అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నికల సమయంలో తమకున్నటువంటి సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని ప్రజల చింత చేరేందుకైతే పూర్తిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే మొత్తంగా మొట్టమొదటి సభ ఇక్కడి నుంచి ప్రారంభం కావడం, 3 రోజుల ప్రచారానికి అంటే ఇప్పటికీ ప్రచారం ప్రారంభమై 3 రోజులైంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి జడ్చల నుంచి సీఎం కేసీఆర్ సభ ఉండబోతుండటంతో పూర్తి స్థాయిలో ఈ సభను సక్సెస్ చేసేందుకైతే బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ సీఎం కేసీఆర్ సభకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, జడ్చల నుండి.